హాయ్, హలో అందరికీ నమస్తే. మీ రమా ప్రవీణ్. ఇప్పుడు మనం ఇది బనానా ఫ్లవర్ అండి. బనానా తోటి బనానా వచ్చిన తర్వాత కింద పువ్వు వస్తుంది కదండి, అది మనం ఇప్పుడు దాంతో రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా నేను వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అదిగోండి, ఫ్లవర్ తీసుకొని దాంట్లోనే సన్నగా ఒక పుల్లలాగా ఉంటుందండి, అది తీసి కింద జస్ట్ చిన్న రేకలా ఉంటుంది, అది కూడా తీసేస్తే క్లీన్ అయిపోయినట్టండి. మొత్తం అన్నీ ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. వన్ బై వన్ మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇదైతే చాలా మంచిదండి, చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇది చాలామందికి తెలియదండి, ఎలా వండుకోవాలో కూడా తెలియదు. నేను సింపుల్గా టేస్టీగా ఎలా వండాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలామందికి రాదండి, నేను చూపిస్తున్నానండి నా స్టైల్లో నేను ఎలా క్లీన్ చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను మీకు సింపుల్గాను. ఇది క్లీన్ చేసుకొని శుభ్రంగా మనం పెట్టుకోవాలండి. చాలా వగరగా ఉంటుంది, ఆ పుల్లలు కానీ తీయపోతే, దానికి ఉన్న ఆ ఫ్లవర్స్ కింద ఉన్న రేకులు అవన్నీ తీయపోతే చాలా చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ శుభ్రం చేసుకొని నేను చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని ఆ ఫ్లవర్స్ని వాటర్లోని వేసుకున్నానండి. వాటర్లో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. నానేస్తే దానికి ఉన్న మొత్తం బ్లాక్నెస్ అంతా పోయి కొంచెం వగరంతా తగ్గి నీట్గా అవుతుందండి. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలండి వాటర్లోని. మళ్ళీ ఇప్పుడు నేను స్టవ్ మీద పెనం పెట్టి ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నాకు ఆయిల్ ఎంతైతే పడుతుందో కర్రీకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్లో మీడియంలో పెట్టి ఆయిల్ వేసుకొని చాలా స్లో మీడియంలో ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగా ఆనియన్స్ పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా, కడిగి శుభ్రం చేసుకున్న ఆ పీసెస్ అన్నీ ఒక వాటర్లో మళ్ళీ వేసుకున్నాను కదా, అవన్నీ శుభ్రంగా అందులో వేసేయాలండి. మొత్తం అన్నీ వేసేస్తే ఇప్పుడు దాన్ని శుభ్రంగా మనం కలుపుకోవాలి. కింద అంటకంట శుభ్రంగా దాన్ని మొత్తం కలుపుకొని ఒకసారి మగ్గనివ్వాలండి. బాగా మగ్గితేనే ఈ కర్రీ అన్నది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చండి, చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా మంచిది. ఆడవాళ్ళకి పిల్లలకి నడుం బలం చాలా మంచిదండి. మీ కానీ ఎవరికైనా నచ్చితే కనుక ఇబ్బంది పడకుండా కొంచెం శ్రమ అయినా కానీ కొంచెం చేసుకోండి, చాలా మంచి ఫుడ్ అండి ఇది. నేను కొంచెం పసుపు కొంచెం ఉప్పు అండి, రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నానండి. కారం వేసుకొని కొంచెం కలుపుకున్నాను, ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి. బాగా కలుపుకుంటే ఈ మసాలా అంతా దానికి పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలండి. మొత్తం ఈ మసాలా అంతా ఆ కర్రీకి పట్టేటట్టు కలుపుకొని బాగా స్లో మీడియంలో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పచ్చివాసన అంతా పోయి బాగా ఉడుకుతుందండి, అందుకే ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. బాగా మురిగితేనే కర్రీ అన్నది బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టుకొని ఒక 1/4 గంట సేపు బాగా స్లో మీడియంలో మరుగొచ్చాక స్లో మీడియంలో బాగా ఉడకాలండి. ఉడికితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది తినడం వల్ల ఎంతో బెనిఫిట్ అండి, కాళ్ళు చేతులు నొప్పులు ఉన్న వాళ్ళకి అందరికీ చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది, చాలామందికి తెలియదండి. అదిగోండి ఎంత దగ్గరగా గ్రేవీ కింద ఎలా తయారైందో. దీన్ని ఇలాగా దించుకున్న వాళ్ళు దించుకోవచ్చు, లేదంటే స్లో మీడియంలో పెట్టి దగ్గరగా ఫ్రై కింద చేసుకోవచ్చు. దగ్గరగా ఎగ్గిరి కింద చేసుకుంటే ఇంకా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు వచ్చిన సింప్లీ అరటి పువ్వు కర్రీ రెసిపీ రెడీ అయిపోయిందండి. నమస్తే.